ग्राम पंचायती मुनपालिटी राष्ट्र प्रभुत् केन्द्र प्रभुत्वरी बाध्यत धर्म स्वीक अमल स्वावलंबन विधान उ स्वयं पालना विधान उ अब देश बागड़ तप ई देश बागड़ स्टोरी इवन इवन मैं विंटे याबाई शात उड़ेट महिरी पन चेयले पे चेयले अने आलोचन उल यह देश बात मूर्खे तप निजा का मन इवे इरवे शात उ दलित बिडल ने ऊर बैठ उ अस्पृश्युल उ एकनामिक मैं पट्टुको ओटल कोसम मिम्मेल वाड़कूं अने दौर्भाग्यम परस्थित उल देश बागड़े वेवकूफ पड़े का मन डेफिनेट दाखिल ग्रोथ इंजन कावाल दाने कोसम ఇంతో ఒక బక్క పిల్లవాడు ఉండట్లయితే ఒక అర్థం అదనపు టానిక్ ఇస్తామో అదనపు విటమిన్ గోలు ఇస్తామో మన బలహీన వర్గాల గురించి మన దళితుల గురించి మన గిరిజనుల గురించి ఆ గ్రోత్ ఇంజన్ లేకుండా ఆ ఊసే లేకుండా ఆ మాటనే లేకుండా ఏదో డైలాగు చెప్తే చాలా చాలా బాధ కలుగుతుంది ఆ బాధలు పోవాలంటే ఎక్కడనో దానికి ప్రారంభం కావాలి ఎక్కడనో ఒక పుటమరింపు కావాలి తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు చాలా మంది అవహేళన చేస్తున్నారు తరికి ఆ దుకాణం లగాయ భయ్ అని కూడా మాట్లాడారు क्या हो सकता भाई अरे ऐसा याड़ बक बोड़ पारित माटा इपूा माटड़ता नैन ग्यारंटी चुप्त इपूर डेफिनेटता अंत रेटी माटड़ता काबटे वास्तवा प्रजल्ल की पोता वास्तवा उसे सिस्टम डेवलपता आटोमेट प्रजल पिड़की बिग्चि बीआरएस जेल कल वातम पूर्ति आत्मविश्वास उ ఢిల్లీ ఎర్రకోట మీద గులాబీ జెండా ఎగరడం కూడా ఖాయం 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 తప్పనిసరి మంచికి విప్లవానికి ఎప్పుడైతే దారులు పడతాయో అన్ని వర్గాల ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచేటువంటి మాటలు వస్తాయో తప్పకుండా ప్రజలు ఫాలో చేస్తారు తప్పకుండా న్యాయం గెలుస్తారు ఒక పూట వెనక ముందు సరే కొంతమంది మనం కొన్ని బాధలు పెట్టవచ్చు కొన్ని ఇబ్బందులు కలిగించవచ్చు వ్యక్తిగతంగా అవరోధాలు కలిగించవచ్చు అప్పుడు కలిగించినారు ఇప్పుడు కలిగిస్తారు अंतमात्र मन आधा तिखी पोवा अवसर ले अद्भुत मुझक पुरगमितागे भारत राष्ट्र समित अने दिव्य देश नलमूल को विस्तरीपे अद्भुत बाट वैसी तेलंगा कीर्ति किरीटा भरतमात पादाल दी आरतमात सतृप्ति कल चूदा मनजेस्ट अट्ठे अंकित भाव तो मैं स्टार्टनाम मंच मुहूर्त दिव्यम मुहूर्त గతంలో మనం తీర్మానం పాస్ చేస్తే పెద్దల కుమార్ స్వామి గారు చెప్పినట్టు వారు అప్పుడు 40 రోజుల కింద వచ్చినారు ఆ రోజు మనం తీర్మానం చేస్తాం ఎలక్షన్ కమిషన్ వాళ్ళ యొక్క ఫార్మాలిటీస్ అబ్జెక్షన్స్ మంచి చేయడానికి పూర్తి చేసి నిన్ననే నాకు దాదాపు 3:30 అక్కడ ఒక మిత్రుని పెళ్లికి నేను వెళ్తే నేను అక్కడ నుంచి ఫ్లై అయిన తర్వాత గాలిలోని చూసిన నేను మెసేజ్ కూడా సెల్ ఫోన్లో నేను ఎయిర్లో ఉన్నప్పుడు ఆ మెసేజ్ వచ్చింది చూసి నేను వెంటనే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత మీరందరూ చాలా బిజీగా అక్కడక్కడ పనులలో ఉన్నప్పటికీ అనేకమైనటువంటి పెళ్లి ముహూర్తాలు ఉన్నప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టక నాకు తప్పలేదు కారణం ఏందంటే అతి దివ్యమైన ముహూర్తం ఈరోజు 120 కి మీరు బీఆర్ఎస్ లెటర్ ప్రాబ్లమ్ సంతకం పెట్టండి మీకు తిరిగలేదని చెప్పి వేదపల్లికి ముహూర్తం నిర్ణయించి చెప్తే దాని ప్రకారం మంచి లగ్నం కాబట్టి దాన్ని వదులుకోకూడదని చెప్పి మీకు శ్రమ ఇచ్చి నేను రప్పించడం జరిగింది నేను స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ కుమారస్వామి గారు అండ్ హిస్ కలీగ్స్ హూ కమ్ ఫ్రమ్ కర్ణాటక శ్రీ ప్రకాష్ రాజ్ గారు అండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మహారాష్ట్ర friends from Haryana, Delhi, Uttar Pradesh and other areas who have considered my request to come today taking all the pains from far off places to bless us on this auspicious occasion. I thank you so much sir on behalf of Telangana and we are all going to share the task of fighting Karnataka election. Our friend Mr. Rajeshwar Reddy, Rajendra Reddy who is MLA Narayanpet speaks a very fluent Kannada also. And so many other friends like Mr. Shinde, MLA Dukkal, so many others who are on the border areas, they speak. Our MP sir, Patil sir, bhi hai. Wo Marathi bhi bolte hai, Kannada bhi bolte hai. Dono bolte hai. Hum sab log hai. Hum bhi Karnatak mein lag jayenge. Ek hi slogan hai. Mana ninadam. Bharat Desha voters logani, Bharat Desha janaba logani. 40% unnatuvanti raitulu illa chaala kudiyalai unnaru. Okate oka ninadam nenu cheptaa unnanu. अब की बार किसान सरकार बीआरएस तोली निनादम देश व्यक्त गेलव का
अब की बात निरंतर पोराटम चेस्तां गुरुनाम सिंग चिडोनी गारु प्रमुख उद्यम नायकुलु प्रमुख रैतु नायकुलु अद्भुतालु चेसे अवकाशं नेनु ओकटे माट मीकु मनवि चेस्तां తెలంగాణ వస్తే షార్ట్ పీరియడ్లో కరెంట్ ఇస్తామని చెప్పినా భారతదేశంలో ఇలా మన ప్రభుత్వం వస్తే 2 సంవత్సరాలలో మారుమూల గ్రామాలలో గిరిజన తండాలలో కూడా 24 గంటలకు ఉండేటువంటి వెలుగు తిరిగి భారతావని మనం తయారు చేయగలుగుతాం అవకాశాలని అద్భుతమైనటువంటి పద్ధతిలో ముందుకు పోగలుగుతాం సంవత్సరానికి ఒక 25 లక్షల మంది కుటుంబాలకు దళిత బిడ్డలకు భారత దేశవ్యాప్తంగా కూడా దళిత బంధు కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితిగా మారడం వెనకాల ఉన్న కుట్ర కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓట్ల చీలికనే కాదు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ కలిపేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చడానికి అటు వైఎస్ఆర్ తో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కలిసి చేస్తున్న కుట్రను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇట్లాంటి చర్యలకు పాల్పడితే చంద్రశేఖర్ రావు గారిని టిఆర్ఎస్ పార్టీని తెలంగాణ సమాజము ఉప్పు పాతరేస్తుంది ఇది తెలంగాణ సమాజమంతా కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఆయనే కేంద్ర ఎన్నికల సంఘానికి రాసుకున్నాడు అంటూ ఆయన అడ్రస్ ఆంధ్రప్రదేశ్కి రాసుకున్నాడు స్వార్థానికి కూడా పరిమితి ఉండాలి దురాశ దుఃఖానికి చేటు చంద్రశేఖర్ రావు గారు నీ తెలంగాణతో ఏ రోజు పేగు బంధం లేదు ఇవాళ పేరు బంధం తెగిపోయింది శివరికి నువ్వు ప్రత్యేకించి నీ అడ్రస్ను ఆంధ్రప్రదేశ్గా రాసుకున్న పరిస్థితికి వచ్చినావు అంటే దిగజారినావు అంటే ఇది నిజంగా క్షమించరాని నేరము ఈ విషయాలను అన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఖచ్చితంగా కొట్లాడుతుంది అది ప్రజలు క్షేత్రస్థాయిలోనే కాదు చట్టసభలలో అదేవిధంగా న్యాయస్థానాలలో కూడా టీఆర్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నార్త్ ఇండియాలో ఆఫ్ పోషించే పాత్రను సౌత్ ఇండియాలో బీఆర్ఎస్ పోషిస్తుందా మీరు డెఫినెట్ గా ఇప్పుడు ఓవరాల్ గా జాతీయ స్థాయిలో మైనారిటీలలో ఉండే మెజారిటీ ఓట్లను ఎంఐఎం ద్వారా చీల్చాలనేది ఒక కుట్ర ఆప్ ద్వారా ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ అనుకూలమైన ఓటు బీజేపీ వ్యతిరేకమైన ఓటును చీల్చడానికి ఆప్ను వినియోగిస్తారు దక్షిణ భారతదేశంలో ఆప్ ప్రభావం తక్కువ కాబట్టి టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలలో కాంగ్రెస్ అనుకూలమైన ఓటు బీజేపీ వ్యతిరేకమైన ఓటును చీల్చడం ద్వారా నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి కుట్ర జరుగుతుంది ఆ కుట్రలో భాగంగానే చంద్రశేఖరరావు గారు అన్ని వ్యవహారాలు చేస్తున్నాడు లేకపోతే ఇది కుట్ర కాకపోతే నిజంగానే బీజేపీ ప్రభుత్వం చంద్రశేఖరరావు గారి అవినీతికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టాలంటే బంగారు కూలీ మీద 5 సంవత్సరాల నుంచి ఎందుకు విచారణ చేపట్టలే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఏప్రిల్ 21, 2017 నుంచి ఏప్రిల్ 30, 2017 వరకు ఒక 10 రోజులు నమస్తే తెలంగాణ టీ న్యూస్ లో వచ్చిన వార్తల్ని తీసుకుంటే ఏ ఊర్లో ఎంత వసూలు అయిందో తెలిసిపోతుంది ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పనిలే 10 రోజులు టీ న్యూస్ లో వార్తలు నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తల్ని జిల్లాల వారీగా సేకరిస్తే 800 కోట్లు వసూలు చేసినా వాళ్లే ప్రచురించుకున్నారు దీనికి ఏజెన్సీలు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎవరిని అడగాల్సిన పని లేదు సింపుల్ నేను అదే చెప్పిన సిబిడిటీ చైర్మన్ కి సార్ మీరు ఎక్కడికో ఏజెన్సీ ఆఫీసర్లను పంపాల్సిన పని లేదు 4 ఆఫీసర్లను టిఆర్ఎస్ ఆఫీస్ కు పంపించండి అక్కడనే టీ న్యూస్ ఉంటుంది అక్కడనే నమస్తే తెలంగాణ ఆఫీస్ ఉంటుంది 10 డేస్ డిస్ట్రిక్ట్ వైజ్ జిల్లా పేపర్లను రాష్ట్ర పేపర్లను టీ న్యూస్ లో వచ్చిన మొత్తం వార్తల్ని కూర్చొని రాసుకుంటే 800 కోట్లు వసూలు చేసిరు వాళ్లే ప్రసారం చేసుకోరు ఆ వార్త చాలు 4 మనుషులు చాలు నీకు పెద్ద పెద్ద ఆఫీసర్లు అక్కర్లేదు ఏది అక్కర్లేదు అవి తీసుకుంటే నీకు లెక్క తేలుతుంది ఎందుకంటే ఆ పత్రిక టీవీ 2 కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని ఒకదానికి సీఎండిగా శైలిమా ఉంది ఇంకొకదానికి సంతోష్ ఉన్నాడు ఇద్దరు కుటుంబ సభ్యులే సో వాళ్ళ టీవీలో వాళ్ళ పేపర్లో వేసినవి తీసుకుంటే
నలుగురు ఆఫీసర్లు నాలుగు రోజులు సమయం ఇస్తే ఈ పది రోజుల వార్తలు సేకరిస్తే ఎన్ని వందల కోట్లు వసూలు చేసిండ్రు, ఎంత మోసం చేసిండ్రు నీకు లెక్క తెలుస్తుందని స్పష్టంగా సిబిడిటి చైర్మన్, ఇన్కమ్ ట్యాక్స్ చైర్మన్ కి చెప్పొచ్చు. నేను ఇంకా పర్సనల్ కూర్చొని 1 hour ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ నిధుల దుర్వినియోగం, ఈ వసూళ్ల గురించి ఎందుకు చర్యలు తీసుకోలే, ఈ విషయంలో ఒక్క మాట కూడా బీజేపీ వాళ్ళు మాట్లాడతలేరు. ఉంది, ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టులో కేసు వేసినాం, సోమవారం రోజు కేసు వస్తుంది. ఇప్పుడు ఈ లేఖ విడుదలైంది కాబట్టి దీన్ని కూడా మా న్యాయ నిపుణులకు ఇచ్చినాం, పరిశీలిస్తున్నారు. సోమవారం రోజు ఢిల్లీ హైకోర్టులో మా వాదనని పటిష్టంగా వినిపిస్తాము. ఇన్ని ఫిర్యాదులు ఉండగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఏ రకంగా ముందుకెళ్తుంది? తెలంగాణ రాష్ట్ర సమితి ఇక్కడ రెండు కోణాలు ఉన్నాయి, ఒకటి పేరు మార్పు ప్రక్రియ, రెండు చంద్రశేఖరరావు గారి అవినీతి. చంద్రశేఖరరావు గారి అవినీతిని నిగ్గుదేర్చడానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా చర్యలు చేపట్టకపోవడం అనేది అధికారుల నిర్లక్ష్యము, చంద్రశేఖరరావు గారి అవినీతికి సహకారం. రెండవది కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం తెలంగాణ రాష్ట్ర సమితి రద్దయిపోతే నేను ఆర్డర్స్ తెచ్చింది తెలంగాణ రాష్ట్ర సమితి మీద, నా ఆర్డర్స్ అన్ని ఇన్ఫెక్ట్ చేసైపోతే ఆ పార్టీ లేదు నీ తెచ్చిన ఆదేశాలు ఎట్లా అని మళ్ళీ వాదించే అవకాశం ఉంది. కాబట్టి ఈ కేసును డిస్పోజ్ ఆఫ్ చేసే వరకు తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మారడానికి లేదు.